రఘురామకృష్ణరాజు గారి మాటలు ఇప్పుడు విని చాలా బాధతో నేను కౌంటర్ ఇస్తున్నాను. ఎందుకంటే ఆయన చెప్పిన ప్రతి విషయం అబద్ధాలు, అసత్యాలే. వైఎస్ఆర్ సిపి జెండాతో ఆయన ఎంపీగా గెలిచారు. నర్సాపూర్ ప్రజలు ఆయన గెలిపించింది దేనికంటే ఒకటి, 100 కోట్లు ఖర్చు పెట్టాడని నాదో చెప్పారు, నా ఆశీస్సులు తీసుకున్నారు, కృతజ్ఞుడు అన్నారు, బాగానే ఉంది. కానీ దేవుణ్ణి హేళన చేస్తుంటే దేవుని ఉగ్రత మీ మీద వస్తుందండి రఘురామకృష్ణరాజు. మీరు నన్ను కొట్టిస్తాను, చంపిస్తాను అన్న వీడియో ఉంది, అయినప్పటికీ నేను మీ మీద యాక్షన్ తీసుకోలేదు, రికార్డింగ్ ఉన్నప్పటికీ. కానీ ఇప్పుడు ఎందుకు యాక్షన్ తీసుకుంటున్నానంటే, మీరు ఒకటి రెండు ఛానళ్ళు వాడుకొని ప్రజలు మిస్గైడ్ చేస్తున్నారు. మొదట మీరు నర్సాపూర్ కొరకు ఏం చేశారు, సెలవు యాక్షన్ చేశారు, ఒక రోడ్ వేశారు. ఇదా సబ్జెక్ట్, సన్మానం ఇవ్వకుండా 10,000 కోట్లు ఎలా రిలీజ్ చేస్తారు? చంద్రబాబు నాయుడు ఒక్క పని చేయించుకోలేకపోయాడు 5 సంవత్సరాలు. చంద్రబాబు నాయుడు మహనాడు చూశారు నిన్న, ఆయన కుడివైపు ఎడం వైపు కొడుకు లోకేష్. అసలు ఎవరిని పెట్టాలి మహనాడు అన్నది ఎన్టీ రామారావు గారు పుట్టినరోజు. రైట్ సైడ్ బాలకృష్ణను పెట్టాలి, లెఫ్ట్ సైడ్ కరెక్ట్గా ఎన్టీ రామారావులా కనబడుతున్న జూనియర్ ఎన్టీఆర్ను పెట్టాలి. జూనియర్ ఎన్టీఆర్కు 1% ఓట్ లేదని 2007 జులై 19 చెప్పడం, నామా నాగేశ్వరరావు గారు ఏనుగుల పెద్దిరెడ్డి మినిస్టర్ ఉన్నారు, విన్నారు. అందుకే జూనియర్ ఎన్టీ రామారావు తెలివైనడు కనుక చంద్రబాబు నాయుడికి దూరంగా ఉంటున్నాడు. బాలకృష్ణ కూడా కూతురునిచ్చామని దగ్గర అవుతున్నాడు కొంత, కానీ తెలివితేటలుంటే దూరం ఉండాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు 1, 2 అక్టోబర్ నేను పెడుతున్న గ్లోబల్ పీస్ సమిట్కి మద్దతు ఇస్తే, కేసీఆర్ గారు తెలంగాణలో ముఖ్యమంత్రులుగా 1,00,000 ఉద్యోగాలు, 1,00,000 కోట్ల రూపాయలు చెరుకో రాష్ట్రానికి నేను తీసుకొచ్చి 6 నెలల్లో ఇస్తాను. దాని కొరకు అవసరమైతే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీతో పొత్తులు పెట్టుకొని 175 ఎమ్మెల్యే 25 ఎంపీలో ఒక్కటి కూడా తెలుగుదేశాన్ని ఓడించకపోతే, మేము పొత్తులు పెట్టుకుంటే నా పేరు కేఏ పాల్ కాదు. అలాగే కాంగ్రెస్ వాళ్ళు ఎప్రోచ్ అవుతున్నారు తెలంగాణలో మనతో పొత్తులు పెట్టుకుందామని, మన మద్దతు కొరకు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కనుక 4 నెలలు సమిట్టుకుంది కనుక ఆయన పొత్తులు పెట్టుకుంటే ఒక్క బీజేపీ కానీ ఒక్క కాంగ్రెస్ సీట్ కానీ ఇంకొకటి గెలరు, 119 మనమే గెలుస్తాం. కనుక చంద్రబాబు నాయుడు దేశద్రోహి, రాష్ట్రద్రోహి, ప్రజాద్రోహి, ఎన్టీఆర్ ద్రోహి, కేఏ పాల్ ద్రోహి, ఇచ్చిన వాగ్దానాలు ఒకటి నెరవేర్చలేదు కనుకే వడగాల్పులు స్తుపాలు వచ్చి ఆయన మహనాడు మీటింగ్ని సర్వనాశనం చేశారు. ఏదో చీకట్లో 1,000 మంది తెప్పించుకున్న వాళ్ళతో మీటింగ్ జరిగిపోయింది. దేవుడితో ఉండండి, సత్యంతో ఉండండి, ప్రజాశాంతి పార్టీని గెలిపించుకోండి. ఈ వీడియో అందరికీ షేర్ చేయండి.